యా ఆరుగురి హత్య ఆస్తి కోసం మిత్తుడి కుటుంబాన్ని కడతెరించిన దుర్మార్గుడు వివాదమే కారణం పక్కా పథకం ప్రకారం పదిహేను రోజుల్లో దారుణాలు నేరం బయటపడకుండా ఒక్కో చోట ఒక్కొక్కరి హత్య నిందితుడికి అతడి సోదరుడు సహా ముగ్గురు సహకారం మృతులు ఇంటి పెద్ద భార్య కవలలు ఇద్దరు చెల్లెలు ఆచూకు లేని ఇంటి పెద్ద తల్లి ఆమెను చంపేశాడా ఆ నిజామాబాద్ జిల్లాలో ఘోరం అదుపులో నలుగురు అంటూ ఒకరిని చూస్తాను కామారెడ్డి మక్లు అంట పరాణ స్నేహితుడి దారుణానికి ఒడిగట్టాడు ఆ స్నేహితుడిని స్నేహితుడిని ఆయన భార్యను వారి కౌల పిల్లలను స్నేహితుడి ఇద్దరు ఆ చెల్లెలను మొత్తంగా ఆరుగురిని దారుణంగా హత్య చేశారు తొలుత స్నేహితుని నమ్మించి బయటకు తీసుకెళ్లి చంపిన ఆ దుండగుడు మాయ మాటలతో ఒక్కొక్కరిని బయటకు తీసుకెళ్లి పదిహేను రోజుల్లో మొత్తంగా అవ్వ ఇది ఎక్కడ ఈ పంచాయతీరాయన కుటుంబాన్ని పుట్టన పెట్టుకున్నాడు నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది ఒకరిని చంపి పూడ్చి పెడితే ముగ్గురు చంపి నీటి వరంలో పడేశాడు మరో ఇద్దరిని చంపి మృతదేహాలు దానం చేశాడు అప్పుగా తీసుకున్న పది లక్షల ఎగ్గొట్టాలి తాత్కాలికంగా అని చెప్పి రాయించుకున్న రెండు ఇళ్లను కొట్టేయాలని దురుద్దేశంతోనే అతడు ఇంతటి దారుణాన్ని ఉడిగట్టాడు నిందితుడు నిజామాబాద్ జిల్లా మక్లూరుకు చెందిన మేడిద ప్రశాంత్ అతడి చేతిలో హతమైంది మక్లూరు గ్రామానికి చెందిన పూనా ప్రసాద్ ఆయన భార్య రమణి వారి కౌల అబ్బులైన అబ్బాయి చైతు పాప చైత్రి అయ్యో ఇద్దరు చిన్నపిల్లలు స్వప్న అయ్యయ్యో ఎంత ఘోరం ఇది ప్రసాద్ తల్లి సుశీల ఎక్కడ కనిపించకపోతే ఆమెలో ప్రసాద్ చంపేసి ఉంటాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం ప్రసాద్ కు మక్లూరులో వంద చదరపు గజాల చొప్పున రెండు ఇల్లు ఉన్నాయి ఆ ఊరిలోనే ఆయనకు రెండున్నర ఎకరాల సాగుభూమి ఉంది ఆరేళ్ల క్రితం ప్రసాద్ ఒక ఎకరం అమ్మేసి ఆ డబ్బుతో ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళాడు ఏడాది క్రితమే మక్లూరు వచ్చాడు ఏడు నెలల క్రితం తన కుటుంబంతో కలిసి కామారెడ్డి జిల్లా పాలోంచకు మారాడు ప్రసాద్ తల్లి సుశీల కూడా ఆయన వద్దే ఉంటుంది ప్రసాద్కు మక్లూరుకు చెందిన ప్రశాంత్ స్నేహితుడు అతడు నిజామాబాద్ జిల్లా కేంద్ర శివార్లో ఉంటున్నాడు గతంలో ప్రశాంత్ అడిగితే ప్రసాద్ పది లక్షలు అప్పుగా ఇచ్చాడు మరోవైపు దుబాయ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఏడాదిగా కాలిగానే ఉండడం కుటుంబ పోషణ భారం కావడంతో ప్రసాద్ తెలిసిన చోటలో లక్షల్లో అప్పులు చేశాడు తీర్చేందుకు నాలుగు నెలల క్రితం మిగతా ఎకరమైన పొలం కూడా అమ్మేశాడు అయినా కొంత అప్పు మిగిలి ఉండడంతో మక్లూరులో ఉన్న తన రెండులపై రుణం తీసుకుని బయట అప్పులు అనుకున్నాడు ఇదే విషయాన్ని స్నేహితుడైన ప్రశాంత్ చెప్పుకొని గతంలో తను ఇచ్చిన పది లక్షలు ఇచ్చేయాలని ఒత్తిడి చేశారు దీనికి ప్రశాంత్ తాను బ్యాంకులో రుణం ఇప్పిస్తానని ఆ డబ్బులతో అప్పులు తీసుకోవచ్చని ఆ తర్వాత తాను ఇవ్వాల్సిన పది లక్షలు ఇచ్చేస్తానని ప్రసాద్ నమ్మించాడు కొన్నాళ్ళ తర్వాత రెండు ఇళ్లను తన పేరిట రాస్తే తెలిసిన వ్యక్తుల పరిచయాలతో బ్యాంకు రుణం త్వరగా వచ్చేలా చూస్తా చేస్తానని ప్రసాద్ చెప్పాడు చిన్నప్పటి నుంచి స్నేహం ఉండడంతో ప్రశాంత్ మాటలను ప్రసాద్ విశ్వసించాడు తన పేరిట ఉన్న రెండు ఇళ్లను ప్రశాంత్ పేరిట రిజిస్ట్రేషన్ చేశాడు అయితే నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగినా రుణం రాకపోవడంతో రెండు ఇళ్లను తిరిగి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని తాను ఇచ్చిన పది లక్షలను తిరిగి ఇచ్చారని ప్రశాంత్ను ప్రసాద్ అడుగుతూ వస్తున్నాడు ఈ విషయంలో ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగాయి ప్రసాద్ నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయనతో పాటు కుటుంబ సభ్యులందరినీ హత్య చేయాలని అప్పటిక ఇల్లు తన అవుతాయని అప్పు తీర్చిన అవసరం లేదని ప్రశాంత్ లోపోసాడట అయ్యో రేడి అటేంద్ర ఇది గత నెల ఇరవై నుంచి ఈ నెల పదమూడు దాకా హత్యలట అమ్మా ఈడు బాగానే ఉన్నాడు వీడు ఇట్లా స్నేహం ముసుగులో ఈ విధంగా జరుగుతూ ఉంది మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది చాలా దారుణం వాస్తవంగా ఎంతో ఆరుగురు చంపిండి ఈ దుర్మార్గుడు మామూలు విషయం కాదు ఆరుగురు తీసుకుపోయి ఈ చిన్న పిల్లలను సైతం చంపిండంటే వీడు ఏం మనిషి వీరికి బహిరంగంగా ఉరిదియాలి వాస్తవంగా ఇట్లాంటి వాళ్ళను బహిరంగంగా ఉరిదిస్తే కనుక భయం ఉంటుంది ఎంత దారుణం ఈయన దగ్గర డబ్బు పది లక్షలు తీసుకొని ఈయన ఇంట్లో రాయించుకొని మళ్ళీ వీళ్ళని చంపేసి మళ్ళీ ఆ ఇండ్లను పది లక్షలు మొత్తం కూడా కాజిద్దామనే ప్లాన్ చేసిండు ఈ దుర్మార్గుడు చ పాపం నదులు అట కాలు సంప్రం అట ఏంది చదువుతుంటే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తున్నాకైతే వాస్తవంగా